జనగామ డిఎంహెచ్ఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పృథ్వీరాజ్ లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డాడు. నాకు 13 నెలల నుంచి జీతం లేదండి. ఈ మధ్యలో 6 నెలలది జీతం వస్తే దాని గురించి జీతం చేయడానికి 9000 డిమాండ్ చేసింది జూనియర్ అసిస్టెంట్ పృథ్వీరాజ్. చేస్తే నేను రిక్వెస్ట్ చేశాను, బాగా రిక్వెస్ట్ చేస్తే 5000కి వచ్చిందండి. మళ్ళీ అక్కడ నుంచి సరే మళ్ళీ కూడా నేను రిక్వెస్ట్ చేశాను, నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 4000కి ఒప్పుకున్నారు సార్. 4000 అప్పటి నుంచి హెరాస్మెంట్ చేసిన ఇప్పుడు మీరు ఏసీపీకి సంప్రదించారు సార్? లాస్ట్ ఇయర్ కూడా నాకు ఆగస్ట్ నుంచి మార్చి వరకు కూడా 8 మంత్స్ది ల్యాబ్స్ చేశాడండి. డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే ల్యాబ్స్ చేశాను. నేను ఏసీబీ సార్ వాళ్ళని 10 డేస్ బ్యాక్ అప్రోచ్ చేయను సార్. అమౌంట్ అమౌంట్ వరకు పోయి చెప్పాను ఇది తీసుకోండి. పృథ్వీరాజ్ అని చెప్పేసి జూనియర్ అసిస్టెంట్ డిఎంహెచ్ఓ ఆఫీస్ జనగాంలో పనిచేస్తున్నారు. ఈయన లింగాలగన్పూర్లో కూడా అక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వేకెంట్ ఉంటే అక్కడ వర్క్ ఆయన చూస్తున్నారు. ఆయన బెంబేరి అనిత అని చెప్పేసి ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు లింగాలగన్పూర్ పిఎస్సిలో. అమ్మాయి ఒక 6 నెలల శాలరీ పెండింగ్ ఉండే ఆ బిల్స్ చేసి డిటిఓలో సబ్మిట్ చేయడానికి, డీడీఓ సిగ్నేచర్ ఇచ్చుకొని డీడీఓలో సబ్మిట్ చేయడానికి దేవగిరి పృథ్వీరాజ్ గారు జూనియర్ అసిస్టెంట్ గారు ఈరోజు 4000 రూపాయలు ఆమె దగ్గర డిమాండ్ చేసి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఆయన దగ్గర నుంచి ఆ అమౌంట్ ఏదైతే డిమాండ్ చేసి తీసుకున్న అమౌంట్ అది సీజ్ చేయడం జరిగింది. తర్వాత కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. ఆయనని మేము అదుపులోకి తీసుకున్నాం. ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా అవినీతికి సంబంధించిన కంప్లైంట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 10 1064 1064కి ఇన్ఫామ్ చేయాల్సిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది, ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్